మరి ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్ట్ పెట్టుకొని త్వరితగతంగా మనం పనులను పూర్తి చేసుకుందాం. మీరందరూ కూడా ఇంతకన్నా భూసేకరణ కార్యక్రమం ఏదైనా వస్తే ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజలను ఉపయోగించాల్సినటువంటి రైతులను ఉపయోగించాల్సినటువంటి బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. రానున్న రోజులలో మరి ఇప్పుడు వర్షాకాలం పంటలేసారు, ఆ కాంట్రాక్టర్ వచ్చినా కూడా మరి వాళ్ళు చేయనిస్తారా ఏంటని వివిధ రకాల సమస్యలు ఉన్నాయి. నేను అందుకే ఏం చెప్తున్నా, ఎప్పుడు చెప్పినా కూడా రేపే నీళ్ళు వస్తాయి అని చెప్తలేదు, ఏడాది రెండు నీళ్ళు. ఎందుకంటున్నాంటే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం రాగానే పంటలు వేసుకుంటారు, పంటను ఖరాబ్ చేసి మనం కాలువ నమ్ముకుంటా పోతే రైతు ట్రాక్టర్ కట్టడం పడుతుంది. ఉదాహరణకు మొన్న ఏం జరిగింది, కొడుమేళ ఐదు మండలాలు, కొడుమేళ, మాల్యాల, రామడుగు, మన బోయిపల్లి పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటుతానని, వాటిని బాగుతరాలకు రక్షిస్తారని, అలాగే వాతావరణ జలవరణ భూభావరణ జీవావరణాన్ని కాపాడుతారని నా తోటి వారికి పర్యావరణ నీటి సంరక్షణపై అవగాహన కలిగించి చైతన్యపరుస్తారని మనసా చేస్తున్నాను. మనకు అవసరమైన ప్రాణవాయువు వదులుతుంది, అది ఈ రోజు మనం పీల్చుకొని జీవిస్తున్నాం. అక్కడ నుండి మొదలు పెడితే చివరికి వ్యవసాయం చేయాలన్నా ఇదివరకు కూడా డిప్యూటీ గారు చెప్పారు. చాలా మంది ఇక్కడ నుండి దుబాయ్ వెళ్ళి కరువు ప్రాంతంగా ఉంది కాబట్టి దుబాయ్ వెళ్ళి పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పారు. అలాంటి పరిస్థితి లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిలో ఉంది. ముఖ్యంగా మన పారిశుద్ధ్య కార్యక్రమాలు, మన ఇంటి మన ఊరికి కాలువలు కానివ్వండి, మన ఇంటి ఫస్ట్ మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే, అలాగే ప్రతి ఒక్కరు గ్రామం అభివృద్ధి చెందితే ఆరోగ్యవంతమైన అంత చెత్త కనిపిస్తుంది. దాన్ని ఏం చేయాలంటే ఇంకుడు గుంతలు అప్పటికప్పుడే మనం ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుంటే ఆ వాతావరణం అక్కడ కనిపించదు. అలాగే చెత్త మొన్ననే మన సర్పంచుల ద్వారా చెత్త బుట్టల ఇంటింటికి పంపిణీ చేశారు. దాని ద్వారా డంపింగ్ యార్డ్ పద్ధతి ద్వారా పొడి చెత్తను తడి చెత్తను వేరు చేసి, తడి చెత్తనేమో కంపోస్ట్ ద్వారా, పొడి చెత్తనేమో ట్రైసైకిల్ ద్వారా రీసైక్లింగ్ పంపిస్తారు. తడి చెత్త అనేది కంపోస్ట్ పద్ధతి ద్వారా వ్యవసాయానికి కానీ మన మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తారు. అలాంటి పద్ధతి కూడా అది కూడా మీ పైన మీద బాధ్యత ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కటి మన చేతుల్లో ఉంది కాబట్టి మనమే తప్పకుండా వాడికి బాధ్యత వహించి ప్రతి ఒక్కరు ఇది నా ఫ్యామిలీ. మరి ఆ కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్ పెట్టుకొని త్వరితగతంగా మనం పనులను పూర్తి చేసుకుందాం. మీరందరూ కూడా ఇంతకన్నా భూసేకరణ కార్యక్రమం ఏదైనా వస్తే ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజలను ఉపయోగించాల్సినటువంటి రైతులను ఉపయోగించాల్సినటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలి. రానున్న రోజులలో మరి ఇప్పుడు వర్షాకాలం పంటలేసారు, ఆ కాంట్రాక్టర్ వచ్చినా కూడా మరి వాళ్ళు చేయనిస్తారా ఏంటని వివిధ రకాల సమస్యలు ఉన్నాయి. నేను అందుకే ఏం చెప్తున్నా, ఎప్పుడు చెప్పినా కూడా రేపే నీళ్ళు వస్తాయని చెప్తలేదు, ఏడాది రెండు నీళ్ళు. ఎందుకంటున్నాంటే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం రాగానే పంటలు వేసుకుంటారు, పంటను ఖరాబ్ చేసి మనం కాలువ నమ్ముకుంటా పోతే రైతు ట్రాక్టర్ కట్టడం పడుతుంది. ఉదాహరణకు మొన్న ఏం జరిగింది, కొడుమేళ ఐదు మండలాలు, కొడుమేళ, మాల్యాల, రామడుగు, మన దీన్ని ఎలా వాడుకోవాలి. గత ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో మనం ప్రతి సంవత్సరము అనేక రకాలైనటువంటి ఈ నీటిని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టే విధంగా, దాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకునే విధంగా చెక్ డ్యాములు అయితే ఏమి, ఇంకుడు గుంతలు అయితే ఏమి, ఈ రకరకాల ఉపయోగంగా ఉపయోగాన్ని సర్పంచులు కావచ్చు, గ్రామ ఎంపీటీసీలు కావచ్చు, గ్రామ సెక్రటరీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ ప్రజాప్రతినిధులు వాట్సాప్ కూడా అందరూ బాధ్యతగా తీసుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టును ఏ విధంగా, ఆ గొర్రె వచ్చి దాన్ని పెంచిపోయింది, కనుక మొక్కలు వచ్చిపోయింది. ఈసారి పంచాయతీరాజ్ చట్టంలో ఒక అంశాలు వచ్చినాయి, సర్పంచులకు రానున్న రోజులలో
కొద్దిగా గడ్డు పరిస్థితి ఏమని పెట్టిన మొక్క, పెట్టిన మొక్క చనిపోతే సర్పంచ్దే పూర్తి బాధ్యత తీసుకోవాలని పంచాయతీరాజ్ చట్టంలో వచ్చింది. కనుక నేను గతంలో ఈ కొడుమేరలో చాలాసార్లు చెప్తా ఉన్నాను, ప్రతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామానికి మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో ఆ మొక్కలు బతికించుకోవడం అంతే ముఖ్యం. మనది రెండవది మరి శ్మశాన వాటికలు మనం నిర్మించుకుంటా ఉన్నాం. ఆ శ్మశాన వాటికలు ఎన్ని గ్రామాలలో పూర్తయి, ఆ వైర్ల కాడికి ఎదిగిన తర్వాత కరెంట్ ఉందని కట్ చేస్తున్నాం, మనం మొక్క నాటుతున్నాం వాళ్ళు కట్ చేస్తున్నాం. అంటే ఇట్లాంటి పొరపాటు జరగకుండా మనం ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మన ఎంపీ గారు కూడా ఒక సూచన చేసింది, కృష్ణ సర్పంచ్ ఇచ్చిన మేరకు ఇప్పుడు నేను ఎంపీడీ వాళ్ళతో మాట్లాడినా, రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాలలో గౌరవ ముఖ్యమంత్రి గారికి నీతు ప్రసాద్ గారికి మేము ఏదైతే నరేగా నిధులు ఉన్నాయో అది ఉపాధి కూలీల ద్వారా 140 రూపాయలు ప్లస్ 11 పైసలు ఉన్నట్టున్నాయి, అది వచ్చేటువంటి డైరెక్ట్ గా మనం ఆ ట్రీ గారు కొనే విధంగా ఒక జీవోలో ఇంప్లిమెంటేషన్ చేయాలి. కరువు మండలంగా ప్రకటన అయింది ఈ ఉమ్మడి జిల్లాలలో, ఏ మండలంలో అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ఇక్కడ కరువు మండలం అయితే ఎందుకు అయితే చెట్లు బాగున్నాయి, మరి కొండలు బాగున్నాయి, గుట్టలు బాగున్నాయి, ఇక్కడ వర్షం పడుతుంది, పడ్డ వర్షం నారాయణపూర్ దిక్కు, ఇస్లాంపూర్ దిక్కు, పూర్వం దిక్కు, వాదుల ద్వారా ఉంది. అంటే దీన్ని సరైనటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఎక్కడైతే కొండల మీద గుట్టల మీద పడేటువంటి ఎప్పటి ప్రశాంత్ గారికి అలాగే ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ రాజేశం గారికి మన మనగడ సాగించాలంటే నీరు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. కానీ దానికి మూల కారణం ఏంటంటే వర్షం. వర్షానికి మూల కారణం మొక్కలు. అన్నీ మన చేతిలో ఉన్న పనులే, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే వర్షం వస్తుంది. వర్షం వచ్చిందంటే దాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనేది కూడా అందరి మన చేతుల్లో ఉంది. ఇప్పటిదాకా ఎంపీడీఓ గారు కానివ్వండి, మన ఎంపీపీ గారు, జడ్పీసీ గారు చెప్పినట్లుగా అన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఇంకుడుగుని తెలియండి, అవి కూడా మన చేతిలో పడి ప్రతి ఒక్క గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటాం. గ్రామ పచ్చదనమే దేశానికి తొలిమెట్టు. అలాగే మన ముఖ్యమంత్రి గారు, మన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొబ్బుల ఈశ్వరన్న గారు హరిత స్వచ్ఛ భారత్ మిషన్ హరిత కార్యక్రమం త్వరలో చేపట్టబోతున్నారు. దానికి ముఖ్యంగా మన ఎంపీడీఓ గారు ఒక లిస్ట్ వైజ్గా చెప్పారు మీ అందరికీ, దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటించి ఒక ఉద్యమం మన గ్రామ సర్పంచులు, రైతు సమన్వయ సంఘాలు, ఐకేపీ సెంటర్ల ద్వారా అందరూ కలిసి ప్రజల్లో అవగాహన కల్పించాలి. మనకు ఒక ఇంట్లో తల్లిదండ్రి యజమానులు ఇద్దరు ఉంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. అలాంటి మన హరితహారం చెట్ల ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దాని ద్వారా ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి ప్రజలు భాగస్వామ్యం చేయాలి. చెట్లు ఎందుకు నడతామని ప్రతి ఒక్కరికి వివరించాలి. ప్రతి ఒక్కరు పంచాయతీ, గ్రామ సర్పంచ్, గ్రామ సెక్రటరీ తప్పకుండా మరుగుదొడ్లు పూర్తి అయినవి, అసంపూర్తి ఉన్నవి వాటిని తప్పకుండా చేయించి పూర్తి అయిన వాటిలో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎవరైనా బయట మరుగుదొడ్లు విసర్జన ఉంటే మన ఎప్పుడో గారు చెప్పినట్టు 500 నుండి 5000 జరిమానా తప్పకుండా పంచాయతీ చట్టం ద్వారా వారికి కఠిన చర్యలు ఉంటాయని మన ఎప్పుడో గారు చెప్పినట్టు తప్పకుండా ఉంటాయి. ఏవో ఆచితూచిగా చెప్పారు మన ఎప్పుడో గారు ఒక సమావేశం అనేది కాకుండా, మరి దీన్ని నిజంగా ఒక ఉద్యమంలో చేపట్టి మన గ్రామ అందరూ అభివృద్ధిలో సహాయపడతానే మన రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. పల్లెల్లో ముఖ్యంగా పచ్చదనం అనేది కనబడుతుంది. ఒకరికి బాగలేకపోతేనే మనం సతమతం అవుతుంటాం. అలాంటివి మన ప్రజలను నమ్మి ఎన్నుకున్నారు కాబట్టి మనం గ్రామానికి తప్పకుండా న్యాయం చేయాలి. అలాంటి అంత పెద్ద బాధ్యత మనకు అప్పగించారు కాబట్టి దాన్ని తప్పకుండా మీ పైన మా పైన అందరి పైన బాధ్యత ఉంది. సమిష్టిగా పనిచేద్దాం, సమిష్టిగా కృషి చేద్దాం. మన పల్లెలన్నీ ఆకుపచ్చగా మారడానికి మనవంతు బాధ్యత వహిస్తాం. అలాగే కొడిమేళ్ళ కరువు ప్రాంతం అని అన్నారు, కానీ నా వంతు సహాయంగా నేను కరువు లేని ప్రాంతంగా మళ్ళీ మన సమావేశం ఏర్పించుకున్నప్పుడు అందుకు నా వంతు సహాయం చేస్తుందని తెలియజేసుకుంటున్నాను.